ట్రైలర్ చూడగానే ఎవరిది ట్రైలర్ అని నేను కొంచెం ఫస్ట్లో ఎంక్వైరీ చేసినప్పుడు తర్వాత తెలిసింది అమర్ అని. అమర్ ఫస్ట్ పేరు నారాయణ. అప్పటి నుంచి నాకు వాళ్ళ ఫ్యామిలీ అంతా నా ఫ్రెండ్స్. నేను కెరీర్లో స్టార్టింగ్లో ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అతను. తర్వాత చాలా సినిమాలు వర్క్ చేస్తూ ఫైనల్గా తనే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ. ఆల్ ద బెస్ట్ అమర్. డెఫినెట్లీ నేను ట్రైలరు అది చూసిన 100% కమర్షియల్కి కూడా, అంటే వన్ సైడ్ సినిమా అవుతుందేమో అనుకున్నా, మంచి సినిమాకి వన్ సైడ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు థియేటర్కి ట్రైలర్ ఇప్పుడే చూసే కదా, అది చాలా బాగుంది. డెఫినెట్లీ కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతుంది ఇది. పీవీఆర్ రిలీజెస్, పీవీఆర్ ద్వారా పీవీఆర్ సినిమాల్లో రిలీజ్ అవుతుంది సినిమా 9th. వాళ్ళకి నచ్చి పీవీఆర్ కూడా మంచి కంటెంట్ అయితేనే తీసుకుంటారు. వాళ్ళు కూడా ఆ కంటెంట్ నచ్చి వాళ్ళు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే మిగతా ఏరియాలో మంచి డిస్ట్రిబ్యూటర్, మంచి థియేటర్ రిలీజ్ అవుతుంది. ఈరోజు మన లక్కీ మీడియా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మన బెక్కం వేణుగోపాల్ గారు రమ్మంటే ఆయనతో పాటు వచ్చి ట్రైలర్ చూసి అసలు అద్భుతంగా ఉందండి, అసలు ఎవరు ఇది ఎవరు తీశారంటే ఈ లోపు అమర్ పక్కన వచ్చి కూర్చున్నారు. చూస్తే నేను షాక్ అయ్యా మీరా అని చెప్పి. ఎంత హార్డ్ వర్కర్ అంటే తను, అది పిల్లలతో సినిమా చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ దగ్గరించి మొత్తం డీప్గా పెర్ఫార్మ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళతో ఇస్తే చాలా ఈజీ, మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని చేస్తారు. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం పెర్ఫార్మెన్స్, రియాక్షన్స్ ఇవన్నీ చేయడం చాలా కష్టం. తను ఒక 6 నెలలు కష్టపడి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి చేయించాడు. సో అందులో ఫస్ట్ మెచ్చుకోవాలి తన హార్డ్ వర్క్కి. ఇక నిజమైన ప్రేమ ఎప్పుడంటే కరెక్ట్గా 10th క్లాసు ఆ ఇంటర్మీడియట్ ఆ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ అది. ఆ ప్రేమకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. స్వార్థం ఉండదు ఆ ప్రేమలో, నిజమైన ప్రేమ ఆ వయసులోనే. సో దాన్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ తీసుకుని ఆ ఏజ్ గ్రూప్లో ఆ లవ్ని తీసుకుని చేయడం అన్నది హర్షించదగ్గ విషయం, డేరింగ్ ప్లస్. సో అంత స్వచ్ఛమైన ప్రేమతో తన సినిమా తీయడం అన్నది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యకాలంలో ఎడుచున్న ఈ కమర్షియల్ సినిమాలు ఇవన్నీ మధ్యలో ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమతో సినిమా రావడం అన్నది, అతను డేర్గా ఆ కాన్సెప్ట్ తీసుకుని చేయడం అన్నది చాలా గొప్ప విషయం. సో డెఫినెట్గా ఈ సినిమాని మన మీడియా అంతా బాగా ఎంకరేజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం మన ఆడియన్స్ వీళ్ళంతా కూడా ఒక ఫీల్ కోసం, ఒక మంచి సినిమా చూస్తున్నారు ఫీల్తో ఈ సినిమా చూడాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డెఫినెట్లీ మీ అందరు కూడా ఒప్పుకుంటారు చాలా మంచి ఫీల్ గుడ్ ట్రైలర్ చూశారు. మేము ఆల్రెడీ ప్రివ్యూ చూసాము. నేను చూస్తున్నంతసేపు అసలు ఒక అద్భుతం అది. అంటే ఈ మధ్య కాలంలో నేను ఇంత మంచి మూవీ చూడలేదు. చేశాను చాలా మూవీస్, కానీ ఈ మూవీ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది సార్ అమర్ గారు ఇన్వాల్వ్మెంట్. ప్రతి చిన్న డీటెయిల్, ఆ అమ్మాయి హెయిర్ ఎలా ఉందో కూడా ఆయన కేర్ తీసుకొని ఆ చున్నీ సర్ చేసి, నేను అనుకునేదాన్ని ఏంటి ఇంత ఇంత ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఈయన అని ఒకసారి అనిపించిన, ఇప్పుడు అర్థమైంది ఎందుకంత కేర్ తీసుకున్నారని. అండ్ చాలామంది నాకు ఛాన్సెస్ ఇచ్చారు అందులో బెకం వేణుగోపాల్ గారు సినిమా చూపిస్తామా, వాళ్ళు మంచి చిన్న రోల్ అయినా చాలా బాగా క్లిక్ అయింది. అండ్ నా సినిమా జర్నీలో చాలా మూవీస్ చేశాను, కానీ ఇది డెఫినెట్లీ నేను గుర్తుపెట్టుకునే మూవీ. అసలు లక్ష్య గురించి చెప్పాలంటే ఈజ్ సచ్ అ వండర్ఫుల్ కిడ్. ఎంత బ్యూటిఫుల్గా చేశాడంటే చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసినట్టు చేశారు. తర్వాత సాహితీ కూడా చాలా క్యూట్గా మీరే చూశారు. ఐ విష్ దెమ్ ఆల్ బెస్ట్. ఫస్ట్గా చెప్పాలంటే ఒకరోజు యాక్చువల్గా ఆడిషన్స్ మార్నింగ్ టైం జరుగుతాయి కదా, నాకు అమర్ సార్ నైట్ టైం ఫోన్ చేశారు. అంటే నైట్ అంటే మీన్స్ 6:30 అట్లా ఫోన్ చేసి, ఇట్లా కల్కులత గారు ఇట్లా మూవీ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఆఫీస్కి వస్తారా అంటే, ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అసలు ఎట్లా పోవాలా ఏంటి అసలు నైట్ టైం షో ఆడిషన్ ఏంది అని చెప్పేసి అనుకున్నా. సరే యాక్చువల్గా వేరే మూవీ చేశాను, అది కాకినాడలో కొంచెం అది షో అనమాట, వెళ్ళాలి. వాళ్ళ టిక్కెట్ కూడా బుక్ చేశారు. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అటు వెళ్దాం అని చెప్పేసి ఇక సార్ నిజంగా 4 సార్లు ఫోన్ చేస్తున్నా, తీసుకొచ్చింది నాకు సరే పోదాం ఒకసారి చూద్దాం అని చెప్పిపోయినా. పోతే సార్ కళ్ళల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఆయన చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది, ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అక్కడే డీఓపి కూడా ఉన్నారన్నమాట ఆస్కార్ గారు. ఆయన అసలు మీరు సినిమా చూస్తే తెలుసుదండి బాబు ఎట్లా చేసినా. అంటే మా దగ్గర అసలు సినిమా అంటే ఒక 50 మంది ఉంటారు, క్యారవాన్లు ఉంటాయి, 100 జనాలు, అంతా హడావుడి గోలగోలగా ఉంటుంది కదా. మా సినిమాలో మొత్తం మీద ఆర్టిస్టులతో కలిసి 15 మంది అప్పు ఎక్కువ ఉంటారండి, విత్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ సార్తో కలిసి.
ఆ సార్ కూడా అక్కడే ఉండి చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. సరే సార్ చేద్దాం సార్ అన్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ స్టేజ్ ముందున్న కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ మూవీ, ఇట్స్ బేసికలీ అబౌట్ అ యంగ్ బాయ్ ఆఫ్ 10th క్లాస్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ స్కూల్ లైఫ్ అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది ఫ్రెండ్స్, టీచర్స్, సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్లో అందరికీ మ్యాథ్స్ అంటే కొంచెం కష్టం ఉంటుంది. సో ఈ మ్యాథ్స్ వల్ల ఈ బాయ్కి ట్రబుల్ వస్తుంది. సో ఈ ట్రబుల్ రావడం ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఫ్యామిలీ, లవ్, ఈ మొత్తం విషయాలు కలిపితే బాయ్. సో ఒక్కొక్క సీన్ డే అండ్ నైట్ కష్టపడి డిజైన్ చేసినారు సార్. అలానే ఈ ఒక్కొక్క సీన్ చూసినప్పుడు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా చూపించారు కూడా. అలానే ఈ మొత్తం దీనికంతా కారణం అయిన వారు క్యాప్టెన్ ఆఫ్ ద ఫిల్మ్, దట్ ఈస్ డైరెక్టర్. సో డైరెక్టర్ సార్, అమర్ విశ్వరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్ ఇన్ యర్ మూవీ. అండ్ సార్ ఎట్లా అంటే మస్తు హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ ఒక్కొక్క సీన్ డిజైన్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. మాకు ఫస్ట్ రియల్గా చేయాలి, వితౌట్ మేకప్ చేయాలి అంటే మాకు కొంచెం కష్టమైందే. సో తర్వాత ఒక్కొక్క సీన్ విన్నాక, తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక, తర్వాత ఆ క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఐ గేవ్ మై బెస్ట్ టు యూ సార్. లక్కీ మీడియా, మన గుడ్ లక్ చెప్పడానికి వచ్చిన లక్కీ మీడియా అధినేత వెంకయ్య వేణుగోపాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే రైటర్ స్వామీజీ. సో యాక్చువల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటేనండి, అప్పుడే పుట్టిన అప్పుడు బాబు నుంచి 10th క్లాస్ వరకు బాయ్ అని అంటారు. సో 10th క్లాస్లో నేను, అరే నీ వయసు ఎంతరా అంటే 17 అని చెప్పేవాడిని. అది 2 ఇయర్స్ ఎక్స్ట్రా చేసి 15 కదరా నీదని మా అక్క అడిగేది. అది నా వయసు నా ఇష్టం, నేను అట్లా ఎలా చెప్పుకుని నీకు ఎందుకు అని. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదిగో ఇలా బాయ్ టీషర్ట్ వేసుకొని ఇప్పుడు నేను ఇలా బాయ్లా ఫీల్ అయ్యి సినిమా చేశానండి. జనరల్గా ఈ సినిమా చేసిన తర్వాత బేసికల్గా ఈ ఐడియా చెప్పినప్పుడు సంజీవ్ అండ్ టీమ్ వాళ్ళు వచ్చి ఇదిగో ఆ టీమ్ చెప్పారండి, ఒక బాయ్ ఆశగా ఎదురు చూస్తున్న, కాలేజ్ వైపు ఆశగా చూస్తున్న ఒక బాయ్, ఎస్ దిస్ ఇస్ మై మూవీ. సో త్రూ పోస్టర్ ఐ ట్రై టు స్పీక్ ఎ లాట్. సో ఒక పర్స్పెక్టివ్ వచ్చి గోడ వెనక వైపు, ఇంకో పర్స్పెక్టివ్ వచ్చి గోడ ముందు వైపు. సో దిస్ ఇస్ మై ఫిల్మ్ అండి. సో ఇఫ్ యూ క్లీన్లీ అబ్జర్వ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ సీ, మొదటి సినిమా చేసిన తర్వాత ఈ సినిమాలో చెప్పాలనుకున్న సినిమాలో చెప్పాను. ఈ సినిమా చేయడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఎందుకంటే ఎక్కువ చెప్పలేను నేను. సో ఫస్ట్ నాకు బాగా అంటే నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఒక అష్కర్ అనే ఒక కెమెరామ్యాన్. ఒక్కోసారి నాకు అనిపించేది వీడేంట్రా నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు వీడికి అనేది అనిపించేది నాకు. సో అతనండి. అండ్ సెకండ్ వన్ ఇట్స్ లైక్ నాకు ఫస్ట్ షెడ్యూల్కి డబ్బులు అయిపోయేసి నేను ఎలా ఏంటి ఈ సినిమా నేను కమిట్ అయ్యాను చే. సో మా కజిన్ కథ చెప్పగానే విని సెకండ్ షెడ్యూల్ నుంచి జాయిన్ అయ్యి నాకంటే ఎక్కువ లైక్ నన్ను సపోర్ట్ చేసిన మా కజిన్ రవిశేఖర్ రాజు, థ్యాంక్ యూ అన్నా. అండ్ అనిల్ బాను హ్యాస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ వైల్ డిజైనింగ్ దీస్ పోస్టర్స్ అండ్ ఆల్. అండ్ వంశీ, థ్యాంక్స్ వంశీ ఫర్ క్రియేటింగ్ దాట్ ట్రైలర్. సో వితౌట్ యూ దట్ ట్రైలర్ కేమ్ అవుట్ వెరీ గుడ్ బికాస్ ఆఫ్ వంశీ. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ అండి. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రెస్ మీట్స్ లైక్ దిస్. మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కలుద్దాం. సో అప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. ఐ థింక్ మీరంతా బిజీలో ఉన్నట్టున్నారు, ఇంకా వేరే ఫంక్షన్ ఉన్నట్టుంది వెళ్ళాలనుకుంటున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. లాస్ట్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఈ సినిమాకి బేసికల్గా పురాణాల్లో ఏకలవ్యాకి ఒకే ఒక ద్రోణాచార్య శిష్యుడు ఉంటాడండి.
ఈ సినిమా నాకు ఇప్పుడున్న ఏకలవ్య నేను అనుకుంటే ద్రోణాచార్యులు ఇద్దరున్నారండి, ఆ ఇద్దరు ఎవరనేది నేను సినిమా సక్సెస్ తర్వాత చెప్తాను మీకు. నేను ఒక ఏకలవ్య శిష్యుడిగా వాళ్ళకి వాళ్ళిద్దరిని నేను ప్రతిసారి ఈ మా గురువులు ఇలా అయితే చేసేవాళ్ళ అనుకుంటూ నేను డిజైన్ చేసిన సినిమా అండి. ఫస్ట్ నుంచి చివరి వరకు దర్ ఈస్ సమ్ కనెక్షన్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ టేక్ హోమ్ ఎమోషన్స్ అనేటివి ఉంటాయి కదండి, అలాంటి ఒక టేక్ హోమ్ ఎమోషన్స్ అనేది డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు. అది మీ సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది.